రెండు తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు చెలరేగిపోతున్నాయి. మనం తీసుకుంటే నిన్న మనకు అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈయన అరెస్ట్ తర్వాత ఈ అంశం పైన రాజకీయ చర్చ మొదలైపోయింది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు కూడా ఈ అంశం పైన చర్చించుకుంటున్నారు. ఈ అరెస్ట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, ఇంకా ఎవరు అరెస్ట్ కానున్నారు అనే అంశం పైన ఇప్పుడు మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు ఉన్నారు. నమస్తే మేడం. నిన్న మనకు శరత్ చంద్రారెడ్డి గారు అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ అరెస్ట్ కావడం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. అయితే ఈ అంశం పైన అయితే రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది, అంటే అక్కడ విజయసాయిరెడ్డి అల్లుడు అని చెప్పేసి తెలంగాణలో కూడా ఇంకా అరెస్టులు జరుగుతాయని కూడా అంటున్నారు. అంటే దీనిపైన అంటే ఎలా ఉండబోతుంది, ఇంకా ఏం జరగబోతుంది? ఇది ఒక రకంగా మనం చూస్తే కనుక ఏదో తెలంగాణ రాష్ట్రానికో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో పరిమితమైందని, నేషనల్ లెవెల్లో ఒక ప్రకంపనలు సృష్టించినటువంటి కేసు ఇది. ఎందుకనంటే మనం చూస్తే గనక సరే సంబంధించినటువంటి ఎంపీ లైన్లలో సోదాలు జరిగినాయి, నిన్నగాక మొన్న ఇక్కడ ఒక మినిస్టర్ ఇంట్లోనే సరే దానికి వేరే రంగు చెప్పినా వాళ్ళు ఏదైనా సరే డెఫినెట్గా మనం ఏం చూసామంటే ఎక్కడికక్కడ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వెరీ స్ట్రాంగ్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఉన్నాయి అనేటువంటిది చాలా అంటే బట్ డిఫాల్ట్గా కనపడతా ఉంది. అందుకే మీరు గమనిస్తే కనుక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా చాలా దీనిగా దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. మీరు ఇందాక చెప్తా ఉన్నారు అరబిందో ఫార్మాకి సంబంధించిన, సరే అంతకు ముందర వాళ్ళ ఎంపీకి సంబంధించినటువంటి సోదాలు కూడా జరిగినాయి. ఒకటి ఏంటి అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కాదు, ఇవాళ ఈ స్కామ్ బయటకు వచ్చిందని కాదు, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి కూడా మేము 1.5 ఇయర్ టు బి వెరీ వెరీ ప్రెసైజ్ 1.5-2 ఇయర్స్ నుంచి మేము చాలా క్లియర్గా అక్కడ ఒక లిక్కర్ మాఫియా నడుస్తూ ఉన్నది, ఎస్పెషల్లీ విజయసాయిరెడ్డి కనుసనల్లోనే అది నడుస్తూ ఉన్నది. అట్లానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా లిక్కర్ మాఫియా అనేటువంటిది చాలా బ్లేటెంట్గా నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి సరే తన పేరు ఏదైతే ఉందో మనం తీసుకోకూడదు అకార్డింగ్ టు ది కోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే మన ఆర్డర్ వచ్చింది కాబట్టి, బట్ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారానే ఇక్కడ కూడా ఆ మాఫియా నడుస్తూ ఉన్నది అనేటువంటిది చెప్పకనే చాలా ప్రూఫ్స్ కనపడ్డాయి, చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా కథనాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మేము చెప్తా ఉన్నాం, మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక తీసుకుంటే విత్ ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ బయటపెట్టినాం, స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నారని చెప్పి బయటపెట్టినాం, ఆ లిక్కర్ దాగి జనాలు చచ్చిపోతున్నారని చెప్పి బయటపెట్టినాం. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఇవాళ రోజున అది ఎంత పెద్ద మాఫియా అంటే లిటరల్గా ఆంధ్రప్రదేశ్లో రోజుకి ఆల్మోస్ట్ ఒక 3 డిజిట్ ఏమంటారంటే దీంట్లో అక్కడ సంపాదన అనేటువంటిది ఉంది లిక్కర్ మీద. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. ఆంధ్రప్రదేశ్ అని కాదు, మనం దేశవ్యాప్తంగా చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ పేమెంట్స్. అది మనం పేటిఎమ్మో, ఫోన్పేనో, జీపేనో, లేకపోతే నార్మల్ రెగ్యులర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇవాళ రోజు ఇవాళ మీ జేబులోకి వెళ్ళి చూసినా ఆయన జేబులో చూసినా మనం ఎక్కడ కూడా ఏమంటే పైసలు కనబడవు. ఆర్ ఫోన్ ఇస్ ఆర్ మనీ టుడే, ఆర్ ఫోన్ ఇస్ ఆర్ పర్స్ టుడే. సో ఆ రకంగా ఉన్నటువంటి ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్ ట్రాన్సాక్షన్, సో దట్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ కమ్స్ అవుట్. చేసేటువంటి ట్రాన్సాక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ వింత ఏందయ్యా అనంటే అసలు ఎక్కడ కూడా మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. పైసలు అంటే హార్డ్ క్యాష్ పెడితేనే మీకు లిక్కర్ అక్కడ సేల్ అవుతుంది, లేకపోతే లేదు. ఎందుకు, ఎక్కడ పోతున్నాయి ఆ డబ్బులు, ఎన్ని వేల కోట్ల స్కామ్ అది, అదే కదా మేము మాట్లాడింది మొన్నటి వరకు. దాంతోపాటుగా వాట్ దే హ్యావ్ డన్ ఇస్ వాళ్ళు ఒక నెక్సస్ క్రియేట్ చేసుకున్నారు. ఆ నెక్సస్ ఇప్పుడు ఇదేదైతే అరవిందో ఫార్మోద బయటపడిందో, లేకపోతే మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్లకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి మ్యాటర్ బయటపడిందో, ఇదంతా ఒక నెక్సస్. ఆ కుటుంబాలకి క్లియర్గా కూడా దాంట్లో పాత్ర ఉన్నది అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపించింది. ఈ నెక్సస్ని ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరు దీనికి మూల సూత్రధారిగా ఉన్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. ఇవాళ మనం కనుక చూస్తే విజయసాయిరెడ్డి అల్లుడు ఎవరైతే ఉన్నారో అతని సోదరుడికి సంబంధించినటువంటిది అతను శరత్చంద్రారెడ్డి, కానీ అతను విజయసాయిరెడ్డి అల్లుడికి కూడా ఆ ట్రైడెంట్లో షేర్స్ ఉన్నాయనేటువంటిది కూడా చాలా స్పష్టం. సో ఇంత జరుగుతున్నా సరే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు, ఏం దాస్తున్నారు
అలాగనే ఇక్కడ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు ఏంటంటే అది ఒక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అంతే తప్పించిపోయి వాళ్ళు కూడా ఏమి మాకు సంబంధం లేదు అని చెప్పి ఏం మాట్లాడట్లేదు కదా. ఎందుకు ఇంత అంటే ఏం చేస్తారండి, ఇన్ని డబ్బులు సంపాదించుకొని నాకు అర్థం కాదు. ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేయదలుచుకుంటున్నారు ప్రజల మాన ప్రాణాలతో? వీళ్ళు ఇవాళ రోజున లిటరల్గా కూడా గేమ్ ఆడుతున్నారా అనిపిస్తుంది. ఎంత ఎంత ఒక భయంకరమైనటువంటి వాతావరణం అంటే, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ అ స్కామ్. ఆఖరికి ఎలక్షన్లను కూడా వీళ్ళు ఇవాళ రోజున స్కామ్ చేసేసినటువంటి పరిస్థితి చూసినాం మనం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, ఏమంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నికలు కావచ్చు, మనం చూస్తూనే ఉన్నాం కదా. అసలు ఏ రకమైనటువంటి డబ్బు ప్రవాహం అనేటువంటిది వీళ్ళకి ఇంత అంటే, వేర్ ఆర్ ది గెటింగ్ ఆల్ దీస్ మనీ ఫ్రమ్ అని అంటే, ఇది వీళ్ళు చేసేటువంటి దందాలు. ఎందులో పెట్టినరయ్యా మీరు రాష్ట్రాలని అగ్రతాంబూలం? ఎక్కడ పెట్టిన రాష్ట్రానికి అంటే డ్రగ్స్లో పెడతారు వీళ్ళు. ఎక్కడ ఇవాళ రోజున దేశవ్యాప్తంగా వినియోగింపబడుతున్నటువంటి మద్యంలో 40% పైగా మద్యం కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, అందులో కూడా తెలంగాణ అందులో అగ్రస్థానంలో ఉన్నది. అట్లానే డ్రగ్స్ యూసేజ్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి లెక్కలు ఇవి పత్రాలు మనం తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందులో నెంబర్ వన్ అయ్యా అంటే డ్రగ్ ప్రొడక్షన్, ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్లో వాళ్ళు 1గా ఉన్నారు. ఇది పరిస్థితి, ఇంకేం మాట్లాడతాం మనం? అంటే వీళ్ళకి ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల ప్రగతి పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల ఏమన్నా ఏమాత్రమన్నా నిబద్ధత ఉందని అనిపిస్తుందా? అండ్ వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ మోర్ అంటాను నేను. విజయసాయిరెడ్డి లాంటి ఒక అనద్దు కానీ ఒక ఆర్థిక నేరస్తుడు ఆయన, ఆయన నుంచి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఇవాళ రోజున ఆయనకు నా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పమనండి. విజయసాయిరెడ్డిని బయటకు వచ్చి నిజంగా కూడా విజయసాయిరెడ్డి ఒక నిజాయితీ గల మనిషి అయితే, నిజంగా ఆయనకు ఆ దమ్ముధైర్యం ఉన్నదా? బయటకు వచ్చి నాకేం సంబంధం లేదు, నాకు అసలు ఇందులో ఇన్వాల్వ్మెంటే లేదని చెప్పే దమ్ముధైర్యం ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా ఆ దమ్ముధైర్యం ఉన్నదా? బయటకు వచ్చి నాకేం సంబంధం లేదు, నాకు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు అనేటటువంటి ఒక దమ్ముధైర్యం ఉందా? వీళ్ళు చేసేవే ఇలాంటి చీకటి దందాలు. ప్రజల, నేను చెప్తున్నా, ప్రజల ఆరోగ్యాలతోటి వీళ్ళు ఇవాళ రోజున ఆడుకుంటున్నారు. అట్లనే ప్రజలకి సంపద సంబంధించినటువంటి సంపదను వీళ్ళు దోచుకుంటున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి.